కీర్తనల గ్రంథం 86 కీర్తన 11 వాక్యం. యెహోవా, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ నామమునకు భయపడినట్లు. అబ్బబ్బబ్బబ్బా, కొట్టు చప్పట్లకు నా హృదయమునకు ఏకదృష్టి కలుగు చేయము. అంటే హృదయానికి కళ్ళు ఉన్నాయంటాడు. స్తోత్రం చెప్పాలి. హృదయానికి ఏమున్నాయంటాడు? కన్నులు ఉన్నాయి. నా బాహ్య నేత్రాలు కాదు నాయన, నా హృదయానికి ఒక నేత్రం ఉంది, దాన్నే మనోనేత్రాలు అంటారు, జ్ఞాననేత్రాలు. నా హృదయమునకు ఏకదృష్టి కలుగు చేయి. నేను మంచివాటినేమో చెడ్డవాటిని అనుకుంటున్నాను, చెడ్డవాటినేమో మంచి అనుకుంటున్నాను, స్థిరమైన వాటిని అస్థిరముగా భావిస్తున్నాను, అస్థిరమైన వాటిని స్థిరమనుకొని మోసపోతున్నాను. మంచివారినేమో చెడ్డవారు అనుకుంటున్నాను, చెడ్డవారినేమో మంచివారు అనుకుంటున్నాను. దయచేసి నా హృదయమునకు ఏకదృష్టి కలిగించండి అని ప్రార్థన చేస్తాడు. ఇప్పుడు నేను కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేసే ముందు, అసలు నీ దృష్టి ఎలా ఉంది? నీ కన్ను చెడిపోతే నీ దేహమంతా చెడిపోయింది. నీ దృష్టి చెడిపోతే నీ యొక్క గమ్యమే చెడిపోయింది. నీ దృష్టి సరైన దృష్టిగా ఉన్నప్పుడు భవిష్యత్తు చాలా దీవెనకరంగా ఉంటుంది. దీనికి ఒక మూడు విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను మీకు అర్థమయ్యేటట్లు. కొరింథీయులకు రాసిన 2:17 ఒక మాట చదువు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ ప్రభావమును కలుగు చేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవే నిత్యములు. కొట్టు చప్పట్లు ఒకసారి. హల్లెలూయా. ఇక్కడ గమనించండి ప్రియులారా, మీరు రెండు మాటలు, మూడు విషయాలు నేను గమనిస్తాను, నేను మీకు జ్ఞాపకం చేస్తాను, మీరు దాన్ని జాగ్రత్తగా ఆలోచించండి. ఇక్కడ ఒక మాట అంటాడు, క్షణమాత్రముండు మా చుల్లకని శ్రమలు అన్నాడు. నీ శ్రమ స్థిరమైనదా అస్థిరమైందా? నీ శ్రమ స్థిరమైనదా అస్థిరమైందా? అస్థిరమైందా అంటే ఎక్కువ రోజులు ఉండదు. ఎక్కువ రోజులు ఉండే శ్రమ అది కానే కాదు. కానీ నువ్వేం చేస్తున్నావు? ఈ శ్రమే ఎక్కువ కాలం ఉంటుంది, ఇది నన్ను నీకు బ్రతకనివ్వదు, ఈ అప్పులతో నేను చచ్చిపోతాను, ఈ నిందలతో నేను చచ్చిపోతానని దాని గురించి ఎక్కువగా ఊహించుకొని ప్రాణాలు తీసుకోవడానికి సిద్ధపడిపోతున్నావు. కొంచెం కాలం మీరు ఓర్చుకుంటే దేవుడు ఆయనే మిమ్మల్ని పూర్ణులుగా చేసి బలపరిచి స్థిరపరుస్తాడు. కొంచెం ఓర్పు కావాలి. శ్రమలో నీకేం కావాలి? ఓర్పు కావాలి. ఓర్పు లేనప్పుడు ఈ శ్రమే నీ మీదకి నిన్ను కప్పేసి నిన్ను చంపేంత వరకు నిద్రపోతుంది. శ్రమ తర్వాత వచ్చే గొప్ప భాగ్యాన్ని చూడండి మీ హృదయ నేత్రాలతో. ఎంతమందికి అర్థమవుతుంది? నింద తర్వాత వచ్చే ఘనతను చూడండి, అవమానము తర్వాత వచ్చే ఘనతను చూడండి, ఈ ఆర్థిక పరమైన ఇబ్బందుల తర్వాత రాబోతున్న సమృద్ధిని చూడండి. దృష్టి అవతలకు మళ్లించండి. మీ హృదయ నేత్రాలతో, మీ మనోనేత్రాలతో చూడండి. దేవుడు దాచి ఉంచిన మేలు మీకు కనిపిస్తుంది. నీ కొరకు, నీ పిల్లల కొరకు, నీ కుటుంబం కొరకు దేవుడు దాచి ఉంచిన ఘనతను చూడండి. ఇప్పుడు పరిస్థితులను బట్టి నువ్వు కృంగిపోకండి. మీ హృదయ నేత్రాలతో దేవుణ్ణి చూడండి, దేవుని యొక్క మేలును చూడండి. ఇప్పుడున్న శ్రమ స్థిరమైనది,
కాదని గ్రహించండి ఫస్ట్. హల్లెలూయా. రెండు, ఇక్కడ ఏమంటాడంటే నీకు కనిపిస్తున్నవన్నీ కూడా అనిత్యములే. ఏంటి అవి చెప్పండి? నీ కళ్ళతో చూస్తున్నవన్నీ అనిత్యములు, స్థిరమైనవని అనుకోమాక. ఎగ్జాంపుల్, నీకేం కనిపిస్తాయి? నీ శరీరం కనిపిస్తుంది. శరీరం స్థిరమే అన్నటువంటి వారు చేతులు ఎత్తండి. ఏంటి ఎత్తలేకపోయారు? మరి దీనికి చిన్న నొప్పి తగిలితే ఎంతలో బూతు పడితే అంతలో బూతు మాట్లాడతావు. దీనికి నష్టం కలిగితే అస్సలు ఏంటో అసలు జీవితమే పోయినట్టు మాట్లాడతావు. వినండి అమ్మా, జాగ్రత్తగా వినండి. దీన్ని చూసుకొని విర్రవీగుతున్నావు. ఈ యదవ శరీరాన్ని చూసి ఎంత విర్రవీగుతున్నావు. ఒకరితో నాకు పని లేదు, ఒకదాంతో పని లేదు, ఎందుకంత విచ్చలవిడిగా మాట్లాడుతున్నావు? ఇది స్థిరమైనది కాదు. ఇది మట్టిలో ఒక రోజున మట్టిలో మట్టిగా కలిసిపోతుంది. ఇక్కడ కూర్చున్న ప్రతి వ్యక్తి శరీరం మనందరి శరీరాలు ఒక రోజున మట్టిలో కరిగిపోతాయి. దీన్ని చూసుకొని నీ స్థిరమైన దాన్ని నాశనం చేసుకోవద్దు. నీవు చూస్తున్న నీ శరీరం అస్థిరమైనటువంటిది, అది స్థిరమైనది కాదు. హల్లెలూయా. నీ ఎండి బంగారాలు స్థిరమైనయేనా? నీ పదవి, నీ అందం, నీ వయసు, మరి స్థిరం కాదనుకున్నప్పుడు స్థిరమైన వాటిని ఎందుకు నెగ్లెక్ట్ చేస్తారు మీరు? వినండి, భార్యాభర్తల బంధం స్థిరమైందేనా? చెప్పరంటమ్మా. భార్యాభర్తల ప్రేమ వికసించిన ప్రేమ పుష్పము వాడిపోయి రాలున త్వరలో మోడుగా మిగిలిపోవును. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది. కన్నబిడ్డల ప్రేమ, కట్టుకున్న వారి ప్రేమ, బంధుమిత్రుల ప్రేమ, ఎంత అద్భుతమైన పాట. గమనించండి, నీకు కనిపిస్తున్నవన్నీ కూడా అనిత్యములు, అనిత్యములు. దీన్ని చూసి అసలైన వాటిని దయచేసి మీరు మిస్ అవ్వకండి. హల్లెలూయా. శ్రేష్టమైన వాటిని పోగొట్టుకోకండి. మీ నోటికి కళ్ళెం పెట్టుకోండి, హద్దు పెట్టండి. మీ సుఖభోగాలకి హద్దు పెట్టండి. ఇక్కడ ఈ లోకంలో బ్రతకడం అవసరమే, కానీ స్థిరమైన వాటిని మీరు దృష్టి పెట్టండి. హల్లెలూయా చెప్పు ఒకసారి. మరి స్థిరమైనది ఏమిటి? నీకు కనిపించేవన్నీ అస్థిరమైనవి, అదృశ్యమైనవి నిత్యములు అన్నాడు. నీలో ఉన్న ఆత్మ నిత్యము. కొట్టొకసారి, నీ శరీరము నాశనమైపోయింది, నీ ఆత్మ స్థిరముగా ఉంటుంది. దాన్ని రక్షించుకోవడానికి నువ్వు నమ్మి బాప్తిసం పొందావు. ఆత్మను రక్షించుకోవడానికి నిజరక్షకుడి సత్యాన్ని తెలుసుకున్నావు. ఆ ఆత్మ యుగయుగాలు ప్రభుతో ఉంటుంది. నరకానికి వెళ్తే యుగయుగాలు అది బ్రతికే ఉంటుంది. నరకానికి వెళ్ళినా ఉంటుంది, పరలోకానికి వెళ్ళినా ఉంటుంది. కానీ నరకానికి వెళ్ళకుండా తప్పించుకోవడానికి ఇదిగో ఈ భక్తి, ఈ ఉపదేశం, ఈ కష్టం, ఈ మనుషుల చేతి మాటలు, ఇవన్నీ కూడా మనం అనుభవిస్తున్నాం. మీకు అర్థమవుతుంది అనుకుంటాను. హల్లెలూయా. నీ ఆత్మ స్థిరమైనది, ఇది నిత్యమైనది. గుర్తుపెట్టుకోండి, దేవుడు అంతకంటే నిత్యమైనటువంటి వాడు. దేవుడు ఎప్పుడూ మారడు, ఎప్పుడూ మారడు. ఆయనే స్థిరమైనటువంటి వాడు. మనుషుల ప్రేమ భలే మారిపోయింది కదూ, మారిపోదా మనుషుల ప్రేమ? మనుషుల ప్రేమ మారిద్ది, మనుషుల బుద్ధులు మారిపోతాయి, మనుషుల పరిస్థితులు మారిపోతాయి. ఈ సంవత్సరంలో ఉన్న మనుషులు వచ్చే సంవత్సరం ఎలా మారుతారో తెలియదు, కానీ నీ దేవుడు ఎప్పుడూ మారడు. నువ్వు నమ్ముకున్న దేవుడు ఎప్పుడూ మారడు. ఎప్పుడు ఆయన నిన్ను విడిచిపెట్టేవాడు కాదు.
నీ బాల్యంలో ఎలా ప్రేమిస్తాడో నీ వృద్ధాప్యంలో కూడా దేవుడు అలాగే ప్రేమిస్తాడు. కొట్టు చప్పట్లు ఒకసారి. ముదిమి వచ్చు వరకు నేను నిన్ను ఎత్తుకుని వాడను అన్నాడు. మనం ఎప్పుడు ఎత్తుకుంటాం పిల్లల్ని? బాలుడిగా ఉన్నప్పుడు ఎత్తుకుంటాం. ముసలోళ్ళు అయిన తర్వాత ముసలాసన వస్తుందని ఇసిరి అవతల ఎత్తాం, అంతే కదండి. అందం ఉన్నప్పుడు ముక్కు పచ్చలారని పిల్లల్ని ఎత్తుకుంటాం, కానీ వృద్ధుల్ని ఎవడు ఎత్తుకుంటాడు? కానీ ప్రభు అంటాడు, నేను మారలేదు, నీ బాల్యంలో నాకే ప్రేమ ఉందో ఇప్పుడు కూడా నాకు అదే ప్రేమ ఉంది, నేను నిన్ను విడవను. ఆయన స్థిరమైన వాడు. హల్లెలూయా. ఈ లోకం స్థిరమైనది కాదు, పరలోకము స్థిరమైనది. ఏది స్థిరమైంది చెప్పండి, ఏది మారనది? కానీ అది నీకు కనిపిస్తుందా? కనపడనది స్థిరం, అదే ప్రభు చెప్పాడు. ఈ కనిపిస్తున్న భూమి పంచి వెండ్రముతో లయమైపోతుందని ప్రభు చెప్పాడు. దీన్ని చూసుకొని ఇక్కడ నాకు ప్లాట్లు లేవని, ఒక ఎకరం పొలం లేదని, ఒక ప్లాట్ లేదని ఎందుకు దిగులు పడుతున్నావు? ఇది నాశనమైపోయేదని ప్రభు చెబుతాడు. ఉంటే పర్వాలా, కొద్ది రోజులు అనుభవిస్తాం, తర్వాత మన దారిని మనం వెళ్ళిపోతాం. కానీ నీ కొరకు నిత్య జీవం, నిత్య రాజ్యం ఉంది. హల్లెలూయా.